నమస్కారం, మీరు చూస్తున్నది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని పౌర సరఫరా శాఖ మంత్రిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే స్వచ్ఛ గుడివాడ లక్ష్యమంటూ వెల్లడి. మంత్రి కొడాలి నాని ప్రమాణ స్వీకారానికి గుడివాడ నుండి భారీగా తరలి వెళ్లిన అభిమానులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత మచిలీపట్నం ఎమ్మెల్యే పెర్ని నానితో కలిసి సచివాలయంలోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో కాసేపు ముచ్చటించారు. అనంతరం వేదికపై భారత రాజ్యాంగం పట్ల విశ్వాసంతో ఉంటూ రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్యాన్ని అంతఃకరణ శుద్ధితో నెరవేరుస్తారని ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని దేశ శాసనాన్ని అనుసరించి పనిచేస్తానని రాష్ట్ర మంత్రి నాని పేర్కొన్నారు. అనంతరం మంత్రి నానీను ముఖ్యమంత్రి జగన్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపగా గవర్నర్ నరసింహన్ కరచలనంతో శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నాని ప్రమాణ స్వీకారోత్సవంలో పెద్ద సంఖ్యలో గుడివాడ వైసీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు. అన్నే నేను కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచునని లేదా వెల్లడించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే స్వచ్ఛ గుడివాడ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే స్వచ్ఛ గుడివాడ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. గత శనివారం నుండి జరుగుతున్న కృష్ణమ్మ సభ్యులు స్వచ్ఛ గుడివాడ కార్యక్రమంలో ఆఖరి రోజు పనులను సబ్ కలెక్టర్ ప్రభాకర్ రావుతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ పర్యవేక్షించారు. తొలుత గుడివాడ బైపాస్ రోడ్ మరియు బంటుమిల్లి రోడ్డులలో జరిగిన స్వచ్ఛ గుడివాడ పనులను కలెక్టర్ పరిశీలించారు. పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థలో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు నిర్వహించిన ఇంతియాజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే జరిగే నష్టాలను వ్యాపారస్తులకు వివరించారు. అనంతరం పట్టణంలో జరుగుతున్న డ్రైనేజీ శుద్ధి పనులను కలెక్టర్ ఇంతియాజ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ శామ్యూల్ మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణంలో ఈ గుడివాడ మున్సిపాలిటీ ఏరియాలో ఫస్ట్ శనివారం ఏదైతే జూన్ 1వ తేదీ మనకు నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో స్వచ్ఛ గుడివాడ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చేపట్టిన ఈ వారం రోజుల్లో ఇక్కడ మరి ఏ విధంగా మనకు పురోగతి ఉంది అని చూడడానికి ఇవాళ నేను జాయింట్ కలెక్టర్ బాబురావు గారు రావడం జరిగింది. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ శామ్యూల్ గారు చాలా మటుకు గుడివాడలో ఉన్న ఆల్మోస్ట్ 12.5 కిలోమీటర్స్ డ్రైన్స్ ఉన్నాయి. వాటిల్లో సుమారు 9 కిలోమీటర్ల డ్రైన్లు మనకు 80-90% మరి క్లీన్ చేయడం చాలా మంచి మరి వర్క్ జరిగింది ఇక్కడ. సో ఆయన అభినందిస్తున్నాను. కాకపోతే మనం 100% చేయమని ఆయనకు మరి వర్షాలు వచ్చే లోపల మన గుడివాడ అంతా ఆల్ డ్రైన్స్ టు బి క్లియర్డ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. అందులో అవగాహన కూడా మనకు చిన్న చిన్న ఏదైతే వర్తక వ్యాపారస్తులు ఉన్నారో, వడ్డీ కోట్లు ఉన్నాయో, చికెన్ స్టాల్స్, టీ స్టాల్స్, వీళ్ళలో అవగాహన అనేది పెంచుతూ ప్లాస్టిక్స్ వినియోగం తగ్గిస్తూ పూర్తిగా ప్లాస్టిక్ రహిత మనకు మున్సిపాలిటీగా వాడిని మరి ఒక రూపాంతరం చేస్తూ ముందుకెళ్ళాలని, అలాగే చెత్తను
తడి చెత్తను పొడి చెత్తను మరి సోర్స్లోనే డిఫరెంట్గా కలెక్ట్ చేస్తూ ముందుకెళ్తే మనము ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణము పర్యావరణము రక్షించుకున్న వాళ్ళమవుతాము. ఇదే ఉద్దేశంతో ఈ నేను సైతం కృష్ణమూర్తి సేవలు అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రతి నెల ఈ ఒక సామాజిక బాధ్యతగా జిల్లాలోని ఉద్యోగులందరూ అన్ని డిపార్ట్మెంట్స్ అలాగే ఎన్జిఓస్ ప్రజలు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ అందరిలో అవగాహన పెంచుతూ మరి ఒక స్వచ్ఛమైన వాతావరణాన్ని ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలని చెప్పేసి ప్రజానాయకుడు కొడాలి నానికి మంత్రి పదవి దక్కడం హర్షణీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ అనపా బాబ్జీ పేర్కొన్నారు. ప్రజానాయకుడు కొడాలి నానికి మంత్రి పదవి దక్కడం హర్షణీయమని మున్సిపల్ వైస్ చైర్మన్ అనపా బాబ్జీ పేర్కొన్నారు. గుడివాడ వైసీపీ కార్యాలయం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు మంత్రిగా కొడాలి నాని చేస్తున్న ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లారు. తొలుత దివంగత వైఎస్ విగ్రహానికి పూలమాలలతో నాయకులు నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి కొడాలి నాని నాయకత్వంలో గుడివాడ అభివృద్ధికి తామంతా కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గిరి బాబాయ్ అభిమానులతో కలిసి చేసిన నృత్యాలు కార్యకర్తలు నాయకుల్లో ఉత్సాహం నింపాయి. ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్లా శ్రీను, కోఆప్షన్ సభ్యుడు సర్దార్ బేగ్, నాయకులు వెంపటి సైమాన్ తదితరులు పాల్గొన్నారు. అధికార పీఠాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు మంత్రి మండలిలో మన ప్రియతమ శాసనసభ్యులు కొడాలి నాని గారికి క్యాబినెట్లో తీసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ క్షణాల కోసం మేము ఎన్నో మరి సంవత్సరాలకు ఎదుర్కొస్తున్నాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఈరోజు రావడం కూడా మరి గుడివాడ పట్టణం అంతా కూడా నియోజకవర్గం అంతా కూడా పండుగ వాతావరణం ఉంది. మరి గుడివాడ నియోజకవర్గంలో మరి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మరి గతంలో మరి జరిగినటువంటి అభివృద్ధి మరి 5 సంవత్సరాలు జరుగుతుందని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. నమ్మడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుడివాడ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు కాబట్టి గుడివాడ నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే నాని గారికి నమ్మకంతో పదవి ఇచ్చినటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆయన ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి అలాగే గుడివాడ నియోజకవర్గ చరిత్రలో శాశ్వత ఎమ్మెల్యేగా కొడాలి నాని గారు ఉండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మరి మనకు కావాలంటే మరి మనం అంతా కూడా కోరుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సాధ్యం అనుకున్నాం. అటువంటి పరిపాలన ఇప్పుడు ముందు ముందు మనం చూస్తామని చెప్పి నేను ఆశిస్తూ సెలవిస్తున్నాను. పండగ వాతావరణం నెలకొని ఉంది, దానికి కారణం మా అందరికంటే మీకు మీకే ఎక్కువ తెలుసు. గుడివాడ ప్రాంత ప్రజలందరూ కూడా 4వసారి కొడాలి నాని గారిని అత్యంత భారీ మెజారిటీతో, ఇంతకుముందు అనడో లేనటువంటి మెజారిటీతో ఆయన్ని గెలిపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకి, ఆయన వెంటన నడిచిన వాళ్ళకి ఎవరికి అన్యాయం చేయకుండా ఈ రోజున క్యాబినెట్లో స్థానం కల్పించారు కొడాలి నాని గారికి. ముందుగా గుడివాడ ప్రాంత ప్రజలందరి తరఫున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గంలో దాదాపు 25 ఏళ్ల క్రితం కటారి ఈశ్వర్కుమార్ గారు మంత్రిగా పనిచేశారు. గుడివాడ నియోజకవర్గం నుండి గెలుపొంది తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ భాగ్యం మన కొడాలి నాని గారికే దక్కింది. ఆయన గుడివాడ ప్రాంతాన్ని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. గుడివాడ పట్టణం అదేవిధంగా మండలాలు కూడా శరవేగంగా ఈ 5 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి గుడివాడ అంతా కూడా శరవేగంగా అభివృద్ధి చేస్తారని చెప్పి కొడాలి నాని గారు చెప్పడం జరిగింది. అదే జరగాలని చెప్పి మనమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మరి అడప బాబ్జీ గారు, గొర్ల శ్రీను గారు, మరి ఇతర నాయకులు అందరి సమక్షంలో మరి మా నాన్నన్న ప్రమాణ స్వీకారానికి వెళ్ళేడుతున్నాం. అదేవిధంగా అభివృద్ధి చేద్దాం అని చెప్పి శంకరాగ్రహించారు. అభివృద్ధి అనేది ఏంటో కొడాలి నాని అనే వ్యక్తి చేసి చూపిస్తాడు. మరి ప్రజలందరూ అతన్ని 3 సార్లు కూడా ప్రభుత్వం లేకపోయినా గెలిపించినందుకు భగవంతుడి దయ వల్ల అందరి ఆశీస్సులతో మరి ఈసారి ప్రభుత్వం వచ్చింది.
ఇక్కడ మన కొడాలి నాని గారికి మరి మంత్రి పదవి కూడా రావడం జరిగింది. అభివృద్ధి అనేది ఏంటో ఒకసారి గుడివాడలో చేసి చూపిస్తారు. చిరకాలం నిలిచిపోయేటట్టుగా మీకు భగవంతుడు కనుక ఆ టయానికి కళ్ళిస్తే కనుక చూసి ఆనందపడతారు, ఏడుస్తారు. ఒకసారి మీరే ఆలోచించుకోండి. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి గత 25 సంవత్సరాలుగా ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఉండి ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా కానీ ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడలాగానే ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ఉంది. దాని నుండి మలుపు తిప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఒక యువకుడు ముఖ్యమంత్రి అయ్యి కొత్త వారిలో దమ్ముదారి ఉన్న కొంతమంది నాయకులను సెలెక్ట్ చేసుకుని మంత్రులుగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో గుడివాడలో తిరిగిలేని నాయకుడైన మన కొడాలి వెంకటేశ్వర గారిని మినిస్టర్గా చేసి ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తామని మా పార్టీ అందరి తరఫున మేము కోరుతున్నాం. దాని నిమిత్తం మన జగన్మోహన్ రెడ్డి గారికి, గుడివాడలో ఉన్న పార్టీ సేవలందరికీ. శ్రీ సాయి షైనింగ్ స్టార్ పబ్లిక్ స్కూల్ నర్సరీ నుండి 7వ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సంస్థ. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన క్లాస్ రూమ్లో కేరింగ్ టీచర్స్తో మంచి రైటింగ్ స్కిల్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టేజ్ యాక్టివిటీస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫీల్డ్ ట్రిప్స్, ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్, డ్యాన్స్ క్లాసెస్, కరాటే క్లాసెస్, అబాకస్ క్లాసెస్తో ఒత్తిడి లేకుండా విద్యను అందిస్తూ మీ చిన్నారుల బంగారు భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్న మా శ్రీ సాయి షైనింగ్ స్టార్ పబ్లిక్ స్కూల్, రాఘవేంద్ర నగర్, గుడివాడ. వ్యాన్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ జరుగుచున్నవి. చైర్మన్ లింగమనేని జగదీష్, ప్రిన్సిపల్ లింగమనేని శ్రవంతి. సెల్ 9441516337 9908423057. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, గుడివాడ. 2019 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యాలయ విజయ ప్రపంచనం, స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 9 మంది, 9.8 జిపిఏ 9 మంది, 9.7 జిపిఏ 7గురు, 9.5 జిపిఏ 12 మంది. ఇలా 9 జిపిఏకు పైగా సాధించిన వారు 54 మంది, 8 జిపిఏకి పైగా 94 మందితో 100% పాస్ పర్సంటేజ్. ఇంకా మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్లలో బంగారు పథకాలు సాధించింది విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, లైఫ్ స్కిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ. 6వ తరగతి నుండే ఐఐటి ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్ కోచింగ్, అడ్వాన్స్డ్ డిజిటల్ టెక్నాలజీ ద్వారా క్లాసుల నిర్వహణ, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్, స్పెషల్ ఫోకస్ ఆన్ మెమరీ టెక్నిక్స్, విశాలమైన ఆట స్థలం, బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. స్కూల్ పునఃప్రారంభం జూన్ 13. విద్యాలయ న్యూ మీడియా టెక్ స్కూల్, జేఎన్ రెసిడెన్షియల్, రాజేంద్ర నగర్, గుడివాడ. విద్యా వికాస్, విద్యా వికాస్. 2019 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ హేళ. అద్భుత విజయాలు, అనితర సాధ్యాలు. జిపిఏ 10కి 10 నలుగురు, జిపిఏ 9.8 15 మంది, 90% విద్యార్థులకు జిపిఏ 9 ఆ పైన, 256 A1 A2 గ్రేడ్స్. ఇది మరో అద్భుత స్టేట్ రికార్డ్. ప్రతిష్టాత్మక ఐఐటి సీట్లు నాడు 2018లో 5, నేడు 2019లో మరో 5. అంతేనా, అత్యున్నతంగా మేము తీర్చిదిద్దిన సిఏలు 6గురు, సిఏ ఫైనల్స్ లో మరో 10 మంది, సిఎంఏలు కూడా మా విద్యార్థులు. విద్యా వికాస్ బైపాస్ రోడ్, గుడివాడ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాంను నియమించడంతో గుడివాడ డివిజన్ కళింగ సంఘం ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా తమ్మినేని సీతారాంను నియమించడంతో గుడివాడ డివిజన్ కళింగ సంఘం ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో టపాసులు కాలుస్తూ కేక్ కట్ చేసి కళింగ సంఘ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రతిష్టాత్మక స్పీకర్ పదవిని తమ నాయకుడు సీతారాంకు కేటాయించడం హర్షణీయమని కళింగ సంఘ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ సంఘ జిల్లా అధ్యక్షుడు మెట్ట నాని, నాయకులు తమ్మినేని రోమేశ్వరరావు, ఆది సూర్య, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేసుకుంటూ, వెనకబడిన ప్రతి కులానికి కూడా
నేను న్యాయం చేస్తాను అంటే మేము కూడా నమ్మలేదు. వాస్తవం చెప్పాలంటే మేము కూడా అందరికీ న్యాయం చేస్తారా అనే ఒక ద్వారంలో చాలామంది నాలా కూడా జరగడం అనేది జరిగింది. మరి ఈరోజు ఆయన చేసే ఒక్కొక్క మంచి పని ఒక చూస్తూ ఉంటే సముద్రంలో అలలకి ఎట్లయితే సైట్కి చెత్తంతా కొట్టుకొస్తుందో అలాగే వేరే సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఒక చూస్తున్నారు అంటే అది మన అదృష్టం కింద భావిస్తున్నాం. అట్లాగే మా కళింగ సంఘం తరఫున మా క్యాస్ట్ను కూడా గుర్తించి ఆమదాల వలస నియోజకవర్గం నుంచి ఎన్నికైన తమ్మినేని సీతారాం గారికి స్పీకర్ పదవి ఇవ్వడం మేము అందరం కూడా హర్షి తగ్గుతున్నాము. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారికి కూడా మంత్రి పదవి ఇవ్వటంపై మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే జగన్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జై జగన్. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ కులాల్లో మరి కళింగ కులానికి చెందినటువంటి శ్రీకాకుళం జిల్లా ఆంధ్రవలస నియోజకవర్గం నుండి అసెంబ్లీకి విన్ అయినటువంటి తమ్మినేని సీతారామ గారికి స్పీకర్ పదవి ఇవ్వటం మరి ఈ కళింగ కులాల తరఫున గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గుడివాడ కైక్లూరు సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి కళింగ కులస్తులం అందరం కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అటు ఆయన ఇచ్చినటువంటి ఈ స్పీకర్ పదవిని మరి ఓందాగా నడుపుతూ మరి కళింగ కుటుంబానికి మంచి గౌరవం తీసుకొస్తారని చెప్పి ఈ సభాముఖంగా మరి తమ్మినేని సీతారామ గారికి కూడా తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని గారికి ఈరోజు మంత్రిగా మరి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మంత్రి కాబోతున్నటువంటి కొడాలి నాని గారికి కూడా అభినందనలు ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు మా కలింగులకు సముచిత స్థానం కల్పించి మా కళింగ ముద్దు బిడ్డ మా బీసీ ముద్దు బిడ్డ శ్రీ తమ్మినేని సీతారాం గారికి స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఈరోజు గుడివాడలో కళింగ కమ్యూనిటీ తరఫున ఈ కేక్ కట్ చేయడం జరుగుతున్నది. మమ్మల్ని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని మా తమ్మినేని సీతారాం గారు ఎంతో చాకచక్యంగా నిర్వహించి మా కళింగ సంఘాలకి మా కళింగ కులానికి మంచి పేరు తీసుకొస్తారని మా తమ్మినేని సీతారాం గారికి అభినందనలు తెలియజేసుకుంటూ మీ గోపి నాని పాత్రని కైకులు నియోజకవర్గం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బీసీ వర్గాల్లో ఏ కులాలు ఉన్నాయో ఎవరు ఎక్కడున్నారో అనేది ఆయన గ్రహించి శ్రీకాకుళం జిల్లాలో అట్టడుగున ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమదాల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన శ్రీ తమ్మినేని సీతారాం గారికి అంటే కళింగ కులస్తులైన ఆయనకి గౌరవప్రదమైన పదవి అప్పచెప్పినందుకు ఆయనకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ గుడివాడలో శ్రీ కొడాలి నాని గారికి మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు గుడివాడ టైగర్ శ్రీ కొడాలి నాని గారికి పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జగన్ గారికి మరి ఒక్కసారి పాదాభివందనాలు చేస్తూ రెడ్డి గారికి మరియు తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఆయనకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి అయ్యమ్మ నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా మమ్మల్ని కళింగ కులస్తుల్ని గుర్తుపెట్టుకుంది రాజశేఖర రెడ్డి గారి అయ్యమ్మలోని మరి ముఖ్యంగా కిల్లి ఎంపీ స్థానంలో కిల్లి కృపారాణి గారికి కూడా మంత్రి పదవి వచ్చేటట్టు కూడా ఆయన సహాయ సహకారాలు అందించారు. తండ్రి యొక్క వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని మా సామాజిక వర్గానికి మరి అన్ని రకాలుగా అండాదండ అన్నీ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా కులస్తులందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఎల్లవేళ్ళ కూడా రుణపడి ఉంటామని కూడా ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ యొక్క ఆదరాభిమానాలతోని జగన్మోహన్ రెడ్డి మును ముందు ఇంకా మంచిగా పరిపాలన సాగించాలని కోరుకుంటూ మా కళింగ కులస్తుల తరఫున ఐక్యంగా
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడంతో బాబ్జీ సేన ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందడంతో బాబ్జీ సేన ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు. టపాసులు కాలుస్తూ మిఠాయిలు పంచుతూ జై కొడాలి నాని అంటూ యువకులు నినాదాలు చేశారు. 4 సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నానిను అఖండ మెజారిటీతో గెలిపించిన గుడివాడ ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ పేర్కొన్నారు. అనంతరం సగర సంఘం ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ బాబ్జీను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ సేనా నాయకులు అద్దేపల్లి పురుషోత్తం, రేమల్లి నీలాకాంత్, పంచకర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు నియోజకవర్గ చరిత్రలో కొత్త అధ్యాయం. 4 సార్లు మరి ఎమ్మెల్యేగా గెలిచి మరి ఈ రోజున మన ప్రియతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లోకి మన ప్రియతమ శాసనసభ్యులు నాని గారిని క్యాబినెట్లోకి తీసుకోవడం మరి అంతా కూడా చాలా ఆనందిస్తున్నాం. మరి 3 సార్లుగా బ్రహ్మరథం బట్టి 4వసారి కూడా మరి ఎప్పుడు రాని మెజార్టీతో మరి గుడివాడ నియోజకవర్గంలో మరి నాని గారిని గెలిపించి మరి ఆయన్ని ఈ స్థాయికి సపోర్ట్ చేసిన ప్రజలందరికీ కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గుడివాడ నియోజకవర్గాన్ని గతంలో లేని విధంగా ఎన్నడూ లేని విధంగా మరి అభివృద్ధి పరంలోకి తీసుకెళ్ళడానికి నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి అవినాల కృషి చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. మరి గుడివాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ మరి గతంలో అనేక సమస్యలు మరి వచ్చినాయి. మరి ఆ సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా మరి మంత్రిగా అవడం వల్ల అవన్నీ కూడా మనకి తీర్చే విధంగా ఉంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అలాగే మరి ఈ రోజున ఇంత బ్రహ్మాండంగా గుడివాడ ఆయన మంత్రి పదవి రాగానే మరి అన్ని చోట్ల కూడా పండగ వాతావరణం నెలకొని మరి బాణ సంచా కలుస్తూ మరి స్వీట్లు పంచుకుంటూ మరి ఇంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు. మరి రేపు వచ్చిన ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మరి గుడివాడలో కూడా వచ్చే భారీ మెజార్టీతో ర్యాలీగా కూడా మరి ఆయనకి ఘనంగా గుడివాడ తోడ్పడి రావడానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నా మా కొడాలని గారు మంత్రిగా పోతున్నారు. ఆ రోజు వాళ్ళు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అలాగే ఈరోజు ఇక్కడ మార్కెట్ సెంటర్లో వీళ్ళందరూ బాధ్యత ఆధ్వర్యంలో వీళ్ళందరూ యువత మహిళలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆనందాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి కొడాలని అన్నయ్యకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా అందరితో. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొడాలి నాని చిత్రానికి అభిమానులు పాలాభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొడాలి నాని చిత్రానికి అభిమానులు పాలాభిషేకం నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో బాబ్జీ సేన ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు రాష్ట్ర మంత్రి నాని చిత్రానికి పాలాభిషేకాలు నిర్వహించారు. సమర్థతను గుర్తించి తమ ప్రియతమ నాయకుడు కొడాలి నానిను రాష్ట్ర మంత్రిగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్ కు తమ కృతజ్ఞతలని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాబ్జీ సేన నాయకులు అద్దేపల్లి పురుషోత్తం, శ్యామ్ కుమార్, పంచకర్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. సహకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి గుడివాడ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా రోడ్డు ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి, మా కొడాలని గారికి ధన్యవాదాలు ఇస్తున్నాం. అలాగే రేపు ఆయన మొదట చేసుకుని రాష్ట్రంలో జగన్ ఉద్దరిస్తున్న ఆయన పందాలు ఆయన మంచి ఆయనకి ఇచ్చిన శాఖని దిగ్విజయంగా నిర్వర్తిస్తారని, దాన్ని అలాగే కొనసాగుతూ 5 ఏళ్ళు కాదు ఇంకా ఆయన బతుకున్నంతకాలం, ఇదివరకు ఎమ్మెల్యే అనుకున్నాం ఆయన బతుకున్నంతకాలం ఆయన మంత్రిగా ఉండాలని, రాష్ట్రానికి సేవ చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కొడాలకి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు 4వసారి ఎన్నికవడం, అలాగే ముఖ్యమంత్రి గారు మన నాని గారికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం మన గుడివాడ ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ఈ సంతోషకరమైన సమయంలో గుడివాడ పట్టణం ప్రజలందరూ పండగ వాతావరణం నెలకొని ఉంది. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో డేరింగ్ రాష్ట్రంగా ఉన్న మా
నాని నాని అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో మంచి బొమ్మలు ఇచ్చి ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా గుడివాడ పట్టణంలోని వ్యక్తులందరూ కలిసి భారతీయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం చాలా శుభదాయకం. ఎందుకంటే పార్టీ కష్టపడ్డ వారికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రథమ స్థానం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి మనకి రుజువు చేసి ఉన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి వైఎస్ఆర్సీపీ గౌరవపదమైన స్థానం ఇస్తుందని ఈ సందర్భంగా నేను ముందుగా గుడివాడకు సంబంధించి రింగ్ రోడ్డు, అదేవిధంగా ఫ్లైఓవరు, బస్ స్టాండు, పేదలకు కావాల్సిన మంచినీటు అన్నీ నేను దగ్గరుండి చేస్తానని గతంలోనే మా కోడే కొడాలని అని చెప్పారు. అవన్నీ మొట్టమొదటిసారిగా పాటించి గుడివాడను అభివృద్ధి చేస్తారని ఈ సభాపూర్వకంగా మేము తెలియజేస్తున్నాము. దీంట్లో ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం ఉన్నా నాని అన్న దగ్గరకు వచ్చి కలుపుకొడితే ఆయన అందరితోనే మాట్లాడే మంచి వ్యక్తి కాబట్టి నాని అన్న మంత్రి అవుతూ గుడివాడ ప్రజలకు ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కడప పార్టీ చాలా వారికి, అదేవిధంగా శ్యామ్ గారికి, పురుషోత్తం గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన జస్టిందరికీ నమస్కారం చెల్లిస్తూ ఈ సందర్భంగా నాని గారికి ఘనమైన గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు కొడాలి నాని గెలుపుకు తన వంతు కృషి చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీను అపర భగీరథ సాగర యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు కొడాలి నాని గెలుపుకు తన వంతు కృషి చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీని అపర భగీరథ సాగర యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే కొడాలి నానికి మంత్రి పదవి రావడాన్ని హర్షిస్తూ శుక్రవారం సాయంత్రం మార్కెట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో సాగర్ భగీరథ యూత్ సభ్యులు మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీను ఘనంగా సత్కరించి భగీరథ చిత్రాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో అపర భగీరథ సాగర యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడాలి నాని పౌర సరఫరా శాఖ మంత్రిగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణమ్మ శుద్ధిలో స్వచ్ఛ గుడివాడ పనులను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే స్వచ్ఛ గుడివాడ లక్ష్యమంటూ వెల్లడి. మంత్రి కొడాలి నాని ప్రమాణ స్వీకారానికి గుడివాడ నుండి భారీగా తరలి వెళ్లిన అభిమానులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అడప బాబ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.